అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో కూడా వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు రాష్ట్రం గురించి చేశారు. 90,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఇచ్చాం అని గత సంవత్సరం చెప్పారు. సరేలే ఏం మాట్లాడతాను అని చెప్పి వదిలేసినాం మేము. దాని తర్వాత కూడా ఇక్కడ ఉండే స్థానిక నాయకులు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, శాసనసభాపక్ష నాయకుడు కావచ్చు, మా అమిత్ షా గారు చెప్పింది 100% కరెక్టు, మేము చర్చకు కూడా సిద్ధంగా ఉన్నాం అని ఒక ఆయన పోయిన తర్వాత కూడా ఒక 2 రోజుల దాకా మాట్లాడారు. ఆయన గరీబ్ గారు వాళ్ళు ఎప్పుడు పదవులు చేయలేదు, ప్రభుత్వాలలో పనిచేయలేదు, వాళ్ళ లెక్కాచారం పెద్దగా తెలియదు, అది వారి అజ్ఞానం అనుకుని వదిలేద్దామని చెప్పి వదిలేసాం మేము. టు బి వెరీ ఫ్రాంక్, మా మధ్య చర్చ జరిగింది, వదిలేసినాం మేము, పట్టించుకోలేదు పెద్దగా. వాస్తవాలు జనానికి తెలుసు కదా, ఎవరు పడితే వాళ్ళు ఏ పడితే చెప్తే అంత సులభంగా జనమెట్లు నమ్ముతారని చెప్పి మేము పట్టించుకోలే, లైట్గా తీసుకొని వదిలేసాం. మళ్ళీ ఈ పర్యాయం వచ్చి ఆయన ప్రత్యేకంగా రాష్ట్రంలోనే 3 రోజుల పర్యటన పెట్టుకొని కంటిన్యూ టిరేడ్ ఒక వరుస దాడిలాగా ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా నన్ను 10 మాటలు తిట్టినా నేను పడతాను, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా, రాష్ట్ర వ్యవస్థనే ఒక అవమానకర పద్ధతిలో మాట్లాడితే మట్టము నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను. ఇది చాలా కష్టపడి సంపాదించుకున్న రాష్ట్రం, ప్రపంచం ముందు దేశం ముందు నిలిచి గెలిచే ప్రయత్నంలో పూర్తి అవినీతి రహితంగా కడుపు నోరు కట్టుకొని డిసిప్లిన్తోని ఒక నిబద్ధతతోని పనిచేస్తున్న ప్రభుత్వం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాధించినటువంటి అనేక టార్గెట్స్ సాధిస్తున్న రాష్ట్రం. దీన్ని నేను చెప్పడం కాదు, అనేక మంది కేంద్ర మంత్రులు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వారే పూడిపోతా ఉన్నారు, మీరందరూ రాస్తా ఉన్నారు వార్తలలో, మీకు కూడా తెలుసు ఆ విషయం. 9 రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క అధికారులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల బృందాలు తెలంగాణకు వచ్చి మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇతర ఇనిషియేటివ్స్ కానీ, 3S ఐపాస్ గురించి కానీ చూసి అప్రిషియేట్ చేసిపోతా ఉన్నారు. మీరే వార్తలు రాసినారు, విలేకరులు రాసినారు, దానికి మీరే సాక్షి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. అమిత్ షా గారు దానికి అడ్డంగా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో మాట్లాడినారు. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడడం నాకు తెలియదు, ఆయన స్థానిక నాయకులు ఇచ్చినరా, ఆయన సొంత కవిత్వమా, కానీ చాలా బ్లాటెంట్ లైస్, అద్భుతమైనటువంటి అబద్దాలు, అసత్యాలు వారు చెప్పినారు. అది వారికి శోభ ఇచ్చేది కాదు. వేరే మనిషి అయితే నేను కూడా లైట్ తీసుకుందాం, ఒకసారి అయితే లైట్ తీసుకుందాం, కానీ దేశాన్ని పరిపాలించేటువంటి అధికార పార్టీ యొక్క అధ్యక్షులు వారు, వారు చెప్తే అది ఎండార్స్ అవుతుంది, నేను మౌనం పాటించినట్టయితే అంగీకరించినట్టు అవుతుంది నాకు, ఎందుకంటే తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. ఇది వ్యక్తిగతంగా రాజకీయాలుగా, రాజకీయాలుగా ప్రజలు నిర్ణయిస్తారు, వీఆర్ నాట్ వరీడ్. ఇక్కడ బీజేపీ పార్టీ స్థాయి ఉందో నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఇక్కడ మేము గవర్నమెంట్ స్థాపిస్తున్నాం అన్నారు, అప్పుడప్పుడు నాకు కూడా కలవడుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నేనే స్థాపిస్తున్నాను, అవుతుందా నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానా, అంత ఈజీ ఉంటుందా, దాన్ని జోక్లాగా తీసుకుంటారు ఎవరైనా కూడా, వాస్తవాలు తెలిసిన వాళ్ళు, గ్రౌండ్ తెలిసిన వాళ్ళు దాన్ని పరిహాసంగా తీసుకుంటాం, ఏదో తమాషగా తీసుకుంటాం. బట్ వీఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దాట్, వీఆర్ నాట్ వరీడ్ బై, బికాస్ డెమోక్రసీలో ప్రతి వాళ్ళకు కూడా ప్రయత్నం చేసుకునే హక్కు ఉంది, ఎవరు ప్రయత్నం వారు చేసుకోవచ్చు. మిస్టర్ అమిత్ షా ఇస్ వెల్కమ్ టు డూ దట్, వాళ్ళ పార్టీని విస్తరించుకోవడానికి, పెంచుకోవడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు ఎవరు కూడా యునానిమస్ గియరు, ఎన్నికలు అనేటివి వెళ్ళాయి కాకపోతే మళ్ళీ మళ్ళీ కాకపోతే పుల్లయ్యతను పోటీ చేసి గెలవాల్సిందే తప్ప, యునానిమస్ ఇంట్లో కూర్చుని పెట్టి మీరు పరిపాలన చేయమని ఎవరు ఇయ్యరు. వీ నో ఫుల్లీ వెల్, వీ అండర్స్టాండ్, వీఆర్ ఫుల్లీ కాన్షియస్ దట్ వీ షుడ్ ఫైట్ అండ్ విన్ ద ఎలక్షన్. అది ప్రజల చేతుల్లో ఉంటుంది, రేపు ఎన్నికలు వచ్చినట్టు మాట, అది చాలా దూరంలో ఉంది, 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి చెడ్డలు ప్రజలు నిర్ణయిస్తారు, దట్ ఈస్ అవర్ లీస్ట్ కన్సర్న్. మై కన్సర్న్, ఐఎమ్ వెరీ హంబ్లీ టెలింగ్ యూ, ఈజ్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్ అండ్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎట్ ఆల్. కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా, ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తిగా, వారు చెప్పినటువంటి అసత్యాలను ఖండించి ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. వారు చెప్పిన పచ్చి అబద్దాలు ఎట్లనే, పచ్చి అబద్దాలు నేను రిపీట్ చేస్తా ఉన్నా, అది తెలిసి కూడా చెప్పరు, తెలియ పొరపాటును కూడా చెప్పరు, అది అంత బ్లాటెంట్ లైస్ చెప్పకూడదు ఆ స్థాయి వ్యక్తి, మేము ఎక్స్పెక్ట్ చేయమట్లా, ఆ స్థాయి వ్యక్తి చెప్పిండు కాబట్టి చెప్పాల్సి వస్తుంది.